హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. స్వస్తి శ్రీ శోభకృత్తు నామ సంవత్సరం, ఆషాఢమాసం, అమావాస్య, 17వ తారీఖు 7వ నెల 2023 నుంచి 24వ తారీఖు 7వ నెల 2023 వరకు వార ఫలితాల్లో ద్వాదశ రాశుల్లో ఇప్పుడు ధనుస్సు రాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి ద్వాదశ రాశుల్లో 9వ రాశి. ఈ రాశికి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం. మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదము ధనుసు రాశిలో వస్తుంది. ఈ ధనుసు రాశికి అధిపతి బృహస్పతి, అంటే గురువు. ఈ విధ వీరికి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదట ఉద్యోగస్తులే చూద్దాం. వీరికి 17వ తారీఖు నుండి సూర్యభగవానుడు సప్తమా స్థానంలో వస్తున్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ ఉద్యోగస్తుల్లో చూసినట్టయితే పూర్తి గొప్పలు రావు, మీరు పూర్తిగా కింద కూడా ఉండలేరు, మిశ్రమ ఫలితాన్ని పొందగలుగుతారు. మీ పని మీరు చేసుకుంటూ పోతుంటారు. మీకు ఏదైతే ప్రమోషన్ రావాలనుకుంటున్నారో అది కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మీ ఉద్యోగంలో చేస్తున్నటువంటి పని నిదానంగా సాగుతుంది. ఇకపోతే వ్యాపారంలో చూసినట్టయితే వ్యాపారస్తులు అనుకున్న దానికంటే, మీరు ఊహించిన లాభాల కంటే కొంచెం లాభాలు తక్కువ వచ్చే అవకాశం ఉంది. పొత్తు వ్యాపారం వాళ్ళ నుంచి ఒత్తిడి, టెన్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వారి నుంచి మాటలు పడే అవకాశం ఉంది. మనసును బాధ పెట్టుకునే అవకాశం కనబడుతుంది. పొత్తు వ్యాపారస్తులతో జాగ్రత్తగా ఉండండి. మనసును ఏకాగ్రత చేసేసి ధ్యానం చేయండి. వ్యాపారంలో మీ తెలివిని ఉపయోగించి వ్యాపారం చేయండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా మంచి వ్యాపారాలు రావడానికి లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవిని ఏదైనా ఒక శుక్రవారం రోజులు లక్ష్మీదేవికి పాయసం నైవేద్యం పెట్టి మల్లెపూలను సమర్పించండి. సమర్పించి ఆ లక్ష్మీదేవికి మీకు చేతనైతే లక్ష్మీ అష్టోత్తరం చదివించండి, చదవండి. లేదా లక్ష్మీ అష్టకం చదివినా పర్వాలేదు, మాకు సమయం లేదు పంతులు గారు అంటే నేను చెప్పే మంత్రాన్ని పాటించండి. ఓం శ్రీం భ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీ మహాలక్ష్మియే నమః, ఈ మంత్రాన్ని చదవండి. తర్వాత ఆ లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం ఇంట్లో కూడా లక్ష్మీదేవికి 2 అగరబత్తులు వెలిగించి నెయ్యితో దీపం వెలిగించి ఆ లక్ష్మీదేవి ముందు కూర్చున్నా పర్వాలేదు, మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక విద్యాపరంగా చూసినట్టయితే విద్యలో కూడా మీరు ఊహించినటువంటి 1st ర్యాంకు రాకపోయినా 2nd ర్యాంక్ అయినా వస్తుంది. మీరు ఊహించినటువంటి మార్కులు రాకపోయినా గురువుల నుంచి కూడా మంచి మన్నన పొందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే నిదానంగా వ్యాధులు తగ్గుతాయి. ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం కనబడుతుంది. మీరు ఇంకా మంచి అభివృద్ధి దశలో రావడానికి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ మీరు అభివృద్ధి దశలో రావడానికి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాన్ని పొందండి, గురువుల యొక్క ఆశీర్వచనాన్ని పొందండి, బ్రాహ్మణులకు వస్త్రదానం అన్నదానం చేయండి, గుడిలో ఉండేటువంటి పురోహితుడికి మీరు చక్కగా వస్త్రాలు సంభావనలు అన్న స్వయంపాకం ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందండి, మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులైతేనేమో చక్కగా ఒక 5 పెన్సిళ్ళు కానీ పెన్నులు కానీ తోటి విద్యార్థులకు ఇవ్వండి, మీకు
విద్యలో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. చక్కగా చదవండి, ఏకాగ్రతతో చదవండి. ఈ వారం మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. శుభం భూయాత్. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.